జిల్లాలో సూపర్ లగ్జరీ ప్రైవేట్ వోల్వో బస్ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. కుసుమంచి మండలం నాయకన్గూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒరిస్సా నుంచి హైదరాబాద్ వస్తున్న సూపర్ లగ్జరీ వోల్వో బస్ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. గాయపడిన భార్యాభర్తలను 108 సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. వారంతా సురక్షితంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గ్రామంలో కృష్ణారెడ్డి అని దేవుని గుడి ముందు నుంచి తన యొక్క హోటల్ షెడ్ నుంచి మొత్తం బస్సు ప్రమాదం దూసుకొని రావడం వల్ల, అలాగనే శ్రీని గారు వాళ్ళ ఇంటికి సామాన్లన్నీ దూసుకొని రావడం వల్ల ప్రమాదం జరిగింది. ఎవరికి ప్రాణాపాయం జరగలే, చిన్న చిన్న దెబ్బలు తగలడం వల్ల బయటపడ్డారు. ఖమ్మం జిల్లాలో సూపర్ లగ్జరీ ప్రైవేట్ వోల్వో బస్ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. కుసుమంచి మండలం నాయకన్గూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒరిస్సా నుంచి హైదరాబాద్ వస్తున్న సూపర్ లగ్జరీ వోల్వో బస్ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. గాయపడిన భార్యాభర్తలను 108 సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. వారంతా సురక్షితంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.